हाय हेलो नमस्ते वेलकम टू अल्फास किचन नेन अल्फास किचन लो ये वंटा चेस्तुन्ना अंटे एंडु मुक्कल कर्री रागे संगटी अन्नमाट ई रागे संगटी एंडु मुक्कल कर्री शाना टेस्ट उंटदंडी ई एंडु मुक्कल कर्री रागे संगटी शाना बलमैन फुड अंडी आरोग्यानिकी मंचिदी कूडा इदि तिंटे इंका आलस्यं एंदुकु एला तयारु चेयालनो चूसेद्दां रंडी मुंदुगा नेनु अर्ध केजी मटन तेच्चि బాగా సన్నగా కోసి ఎండబెట్టి పెట్టుకున్నా అండి. ఇలా కోస్తే తొందరగా ఎండిపోతాయి, ఒక రెండు రోజులు పడుతుంది ఎండటానికి. ఇట్లా ఎండబెట్టుకున్నాక తర్వాత తీసి కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు ముక్కలు కావాలన్నా అంత కట్ చేసుకోండి. పెద్ద సైజు కట్ చేసుకుంటే మళ్ళా ఉడకదు తొందరగా. ఇది ఎండిపోయి ఉంటుంది కదా, బాగా ఉడికేదానికి టైం పడుతుంది. కొంచెము ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఈ ఎండు ముక్కలు కొంచెం డ్రై అయ్యి దాంట్లో ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉంటుంది, పేషెంట్లకు కూడా పెట్టవచ్చు. పచ్చి మాంసం వేరే టేస్ట్ ఉంటుంది, ఈ డ్రై మాంసము ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈసారి వీడియో అప్లోడ్ చేస్తా, నేను ఎట్లా కట్ చేసి ఎండబెట్టుకున్నానో మీకు చూపిస్తా. ఈ ఎండు ముక్కలు దోసకాయలో వేసి వండుకోవచ్చు అండి, బంగాళదుంపలో వేసి వండుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది దోసకాయ ఎండు ముక్కల కర్రీ కూడా. ఏ కూరగాయలన్నా వేసి వండుకోవచ్చు. గోంగూర వట్టి ముక్కలు కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. తర్వాత నేను చూపిస్తా గోంగూర వట్టి ముక్కలు కూడా ఎట్లా చేసేది. ఇప్పుడు అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా కదా, ఒక రోట్లో వేసి దంచుకోవాలండి లైట్గా, ఎందుకంటే ఎండి ఉంటాయి కదా ఉడికేదానికి టైం పడుతుంది. నేను చిన్న రోల్ తీసుకొని దాంట్లో వేసి దంచుకుంటున్నా. ఎక్కువ మెత్తగా అవసరం లేదండి, కచ్చా పచ్చాగా దంచుకుంటే చాలు. లాస్ట్ వీడియోలో నేను ఒక పొడుపు కథ అడిగినాను కదా, దానికి ఆన్సర్ చీపురు కట్ట అండి. ఆన్సర్ చెప్పిన వాళ్ళ పేర్లు రత్నకుమారి గారు, మోనా గారు, శైలజ గారు, మైథిలి గారు, సోఫియా గారు, ప్రియదర్శిని గారు, బత్తుల విజయమ్మ గారు. మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, మా వీడియోలు చూసి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. కొత్తగా మా ఛానల్ ఎవరన్నా చూస్తున్నమాట అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు నేను ఇలా లైట్గా కచ్చా పచ్చగా దంచుకున్నా చూడండి, అన్నీ అలాగే దంచుకొని బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి. వెండేసినప్పుడు డస్ట్ అంతా పట్టి ఉంటుంది కదా, శుభ్రంగా బాగా కడుక్కోవాలండి రెండు మూడు సార్లు. కడిగిన తర్వాత ఒక 15-20 నిమిషాల వరకు నానేసి పెట్టుకోవాలండి, ఎందుకంటే అది ఎండింది కదా బాగా, కొంచెం ఉడికేదానికి టైం పడుతుంది, అందుకే కొంచెంసేపు నానేయాలండి. డైరెక్ట్ ఇంతే కుక్కర్లో పెట్టైనా ఉడికించుకోవచ్చు, కానీ అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, ఇట్లా చేస్తే డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. నేను ఈరోజు ఇట్లా చేస్తున్నా చూడండి, ఇలా శుభ్రంగా కడుక్కోవాలి బాగా. తర్వాత ఒక దాంట్లో నీళ్లు తీసుకొని ఒక కప్పులో నానేసి పెట్టుకోవాలండి. ఒక 15-20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది అన్నమాట. ఇప్పుడు నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నా. తర్వాత గ్యాస్ ముట్టించుకొని ఒక మట్టి పాత్ర పెట్టుకున్నా అండి నేను, దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 2 గంటలు వేస్తున్నా అండి నేను. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలండి, సన్నగా ముక్కలుగా తరుగుకి పెట్టుకోవాలి. నేను పెద్ద సైజు 2 ఉల్లిగడ్డలను తీసుకున్నా అండి, మీడియం సైజు ఉంటే 3 ఉల్లిగడ్డలైనా వేసుకోండి. కొంచెం గ్రేవీ వచ్చేదానికి ఇన్ని ఉల్లిగడ్డలు వేసుకోవాలండి, ఏమి కూరగాయలు వేయటం లేదు కదా దీంట్లో, అందుకే కొంచెం ఉల్లిగడ్డలు ఎక్కువనే పడతాయి. ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు తర్వాత 3 వట్టిమిరపకాయలు వేస్తున్నా అండి నేను, అవి తుంచి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుందండి. ఇప్పుడు తర్వాత ఒక 2
करेपाक रेम्मल वेसुकोवालंडी वेसुकोनि तालिंपु बागा फ्राई चेसुकोवाली मीडियम फ्लेम लो पेट्टी फ्राई चेस्तुन्नानंडी नेनु ఈ మట్టి పాత్ర కదా కొంచెం టైం పడుతుంది ఫ్రై అయ్యేదానికి మట్టి పాత్రలో చేస్తే చాలా టేస్ట్ ఉంటదండి ఇప్పుడు ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయ్యింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి నేను దంచి పెట్టుకున్నాండి ముందుగానే వేసుకుంటున్నా ఒక స్పూన్ వేసుకోవాలి వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యిందండి ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా ఆ ఎండు ముక్కల్ని వేసుకుంటున్నాండి ఇప్పుడు ఆ నీళ్ళు పిండుకొని వేసుకోవాలండి ఒక అర్ధ గంట వరకు నానినాయండి ఒట్టి ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలిపిపోవాలండి ఆ తాలింపంతా దానికి పట్టేలాగా చూడండి ఇలా కలిపిపుకున్న తర్వాత కొంచెము పసుపు వేసుకోవాలండి కూరకు సరిపడంత నేను అర్ధ స్పూన్ వేసానండి ఇప్పుడు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు కూడా 1½ స్పూన్ వేసానండి నేను వేసి బాగా కలపాలి ఈ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలిపిపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి ఆ మటన్ కొంచెం బాగా ఈ తాలింపులో మగ్గాలి ఇప్పుడు నేను మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పెట్టుకుంటున్నాండి సిమ్లో 10 నిమిషాలు అయ్యిందండి చూద్దాం ఇప్పుడు ఇప్పుడు కొంచెం బాగా మగ్గిందండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది కదా ఆ మటన్ లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయినాయండి తర్వాత నేను 4 టమాటాలు తీసి సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాండి అవి వేసుకోవాలండి మీడియం సైజ్ టమాటాలండి ఈ టమాటా ఉల్లిగడ్డతోనే మంచి గ్రేవ్ వస్తదండి అవి వేసి బాగా కలిపిపుకోవాలి ఇప్పుడే కారం కూడా వేసుకోవాలండి నేను 4 స్పూన్ల కారం వేస్తున్నాండి మీకు ఎంత కారం తింటారో దాన్ని చూసి వేసుకోండి వేసుకొని బాగా కలిపిపుకోవాలి బాగా కలిపిపుకున్న తర్వాత టమాటాను మగ్గబెట్టుకోవాలండి కొంచెపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గనియాలి ఇప్పుడు చూద్దాము మగ్గిందో లేదో అని 10 నిమిషాలు అయ్యింది ఇప్పుడు టమాటా బాగా మగ్గింది చూడండి టమాటా మెత్తగా మగ్గితేనే గ్రేవ్ వస్తుందండి బాగా ఇప్పుడు బాగా కలిపిపుకొని నీళ్ళు వేసుకోవాలండి ఇప్పుడు నేను ఈ గ్లాసులో సగం నీళ్ళు తీసుకున్నా వేసుకొని ఉడికించుకోవాలండి ఈ ఒట్టి ముక్కలు కొంచెం టైం పడుతుందండి ఉడకడానికి అందుకే నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత బాగా కలిపిపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇప్పుడు ఉప్పు తక్కువైందండి కొంచెం వేసుకుంటున్నా నేను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలిపిపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలండి చూద్దామండి నేను ఎండు కొబ్బరి పొడి ధనియాల పొడి గరం మసాలా పొడి వేస్తున్నాండి కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత కలిపిపుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోండి ఈ రోజు మా ఇంట్లో కొత్తిమీర లేదు అందుకే వేయటం లేదు నేను
చూడండి ఎంత గ్రేవీ వచ్చింది కదా టమాటా ఉల్లిగడ్డ బాగా మగ్గి ఈ గ్రేవీ చపాతీలకి గాని రైస్ లకి గాని సంగట్లకి గాని బాగుంటదండి చూడండి బాగా ఉడికిపోయి రెడీ అయ్యింది ఎండు ముక్కల కర్రీ ఇప్పుడు మూత పెట్టుకొని గ్యాస్ బంద్ చేసుకుంటున్నా తర్వాత సంగటికి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము నేను ఒక గ్లాసు స్టోర్ బియ్యం తీసుకున్నాండి రేషన్ బియ్యం స్టోర్ బియ్యం అని కూడా అంటారు బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి బియ్యాన్ని కడిగి తీసుకోవాలి ఇప్పుడు నేను బాగా కడుగుతున్నా ఇటటి డేక్షలో చేసుకుంటేనే సంగటి ఎనపడడానికి బాగుంటదండి గుండు డేక్షలో ఇప్పుడు బాగా రెండు సార్లు కడుగుకున్నానండి నేను ఇప్పుడు ఎసురు పోసుకోవాలి నేను అందాజగా పోస్తున్నా అండి ఎసురు ఏం కొలసడం లేదు ఈ ఎసురు కరెక్ట్ సరిపోతాయండి గ్లాస్ బియ్యంకి చూడండి నేను ఎంత తీసుకున్నానో ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని గ్యాస్ పైన పెట్టుకోవాలండి ఈరోజు నేను అడిగే పొడుపు కథ ఒక్క పెట్టెలో ఇద్దరు దొంగలు మీకు ఆన్సర్ తెలిసిన మాట అయితే కమెంట్ చేయండి అన్నం పొంగొచ్చింది కదండి కొంచెం ఉడకనియాలండి మూడు భాగాలు ఉడకాలండి బియ్యము అప్పుడు తర్వాత పిండి వేసుకోవాలండి రాగి పిండి ఇప్పుడు బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు చూద్దాం ఉడికిందో లేదో బాగా ఉడికిందండి ఇప్పుడు పిండి వేసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నా అండి రాగి పిండి ఒక గ్లాస్ బియ్యంకు ఈ కప్పు పిండికి ఆ ఎసురు కరెక్ట్ సరిపోతాయండి పిండి వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు బాగా ఉడకనియాలండి అప్పుడే పచ్చివాసన లేకుండా పిండి బాగా సంగటి గమగమ అని వాసన వస్తుంది ఇప్పుడు 15 నిమిషాలు ఉడికిందండి దించుకొని ఎనుపుకోవాలి చూడండి ఎసురు కరెక్ట్ సరిపోయినాయి కదా ఇప్పుడు తీసి ఎనుపుకుంటున్నా అండి నేను బాగా ఉంట కట్టకుండా బాగా ఎనుపుకోవాలండి ఇంత బాగా ఎనుపుకుంటే అంత బాగుంటుంది సంగటి చూడండి ఇట్లా ఎనుపుకోవాలి అంత కలుపుకొని ఈ అన్నం అంతా బాగా మెదిగిపోతుందండి ఉడికిపోయింది కదా ఆ పిండిలో కలిసిపోయేలాగా ఎనుపుకోవాలి ఇంతే అండి సంగటి చేసుకుండేది అప్పుడప్పుడు చేసుకోండి ఇంట్లో మంచి ఆరోగ్యము షుగర్ పేషెంట్లకు కూడా మంచిదండి సంగటి తింటే రాగి సంగటి కొంచెం బియ్యం తక్కువ వేసుకొని చేసుకోండి షుగర్ ఉన్నవాళ్ళు చాలా బాగుంటుంది మంచి ఆరోగ్యం కూడా ఇంతే అండి రాగి సంగటి చేసుకోవడం చాలా మంది కష్టమని చేసుకోరు ఎక్కువ ఇంత ఈజీగా చేసుకోవచ్చు ఉండలు కట్టుకోకుండా ఎనుపుకుంటే చాలండి ఇప్పుడు రెడీ అయిందండి రాగి సంగటి ఇప్పుడు ముద్ద చేసుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని ముద్ద చేసుకుంటే ఎక్కువసేపు కాలుతా తినేటప్పుడు బాగుంటుందండి లేదంటే ఇంత వేసుకుంటే ఆరిపోతుంది కాలుతుంటుంది కొంచెం చూసి ముద్ద చేసుకోండి చూడండి ఎంత ఈజీ కదా ఈ రాగి సంగటి చేసుకోవడం రెడీ అయిపోయిందండి ముద్ద వేడి వేడిగా తినడానికి సిద్ధంగా ఉందండి రాగి సంగటి ఎండు ముక్కల కర్రీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా అల్ఫాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ అల్ఫాస్ కిచెన్ పైన ఒక కన్నేసి ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.